హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ రాకేష్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను వచ్చేసి ఫ్రీ ఫైర్లో ర్యాంక్డ్ మ్యాచ్లో డియోలో ర్యాంక్ని ఎలా పుష్ చేయాలో చెప్తాను కదా. సో కన్నా డియోలో ర్యాంక్ని ఎలా పుష్ చేయాలో చెప్తాను. సో ఖచ్చితంగా బాగా మీకు డియో ఆడితే ర్యాంక్ అనేది బాగా పుష్ అవుతుంది, మీకు హీరోకి వెళ్ళడానికి అయితే బాగా ఉపయోగపడుతుంది డియో అనేది. సో ఖచ్చితంగా మీరు వీడియోని కొత్తగా చూస్తున్న చెప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కానీ, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మీకు నేను నోటిఫికేషన్స్ అనేవి వస్తూ ఉంటాయి, నేను లైవ్ చేసినా సరే లేదా వీడియోస్ అప్లోడ్ చేసినా సరే నోటిఫికేషన్ వస్తూ ఉంటాయి. అలాగే మన ఛానల్ కొత్తగా మర్చిపోకుండా చెప్పానుగా, సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని ఆల్లో పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి లైక్ చేయకపోతే లైక్ చేయండి గాయస్, ప్రతి ఒక్కళ్ళు వీడియోని అయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి గాయస్. సో మీరు మాకు ఖచ్చితంగా ర్యాంక్ పుష్ అవ్వాలంటే డియో ఆడండి. ఎందుకంటే డియో ఎందుకు ఆడమంటే సోలోలో అంతగా ర్యాంక్ అనేది పుష్ అవుతుంది కానీ, సో మీరు క్యాంపింగ్ చేసినా సరే ఒకవేళ మీరు శాండ్విచ్ అయిపోయే అవకాశం అయితే ఉంటుంది, ఇద్దరు ముగ్గురు ఒకేసారి కొట్టేస్తారు. అదే డియో ఉంటే మీకు హెల్పర్ అనేది ఉంటూ ఉంటుంది. సో మీరు డియోలో మెయిన్ వచ్చేసి స్కానర్ పెట్టుకోవాలి కదా. సో కానీ స్కానర్ అని చాలా ఇంపార్టెంట్. అలాగే బౌండరీ టోకెన్స్ కానీ లేదా మీ ఫ్రెండ్ వచ్చేసి ఇయర్ డ్రాప్స్ కానీ లేదా రీసప్లై మ్యాప్ కానీ, సో ఇటువంటి పెట్టుకోవాలి ఖచ్చితంగా అయితే. సో స్కానర్ అయితే ఖచ్చితంగా ఉండాలి, ఎందుకంటే మనకి క్యాబిన్లో ఎంతమంది ఉన్నారు, ఎక్కడ ఎక్కువ మంది దిగుతున్నారో తెలియాలి కదా. సో ఖచ్చితంగా స్కానర్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ స్కానర్ ఉండడం వల్ల నాకు కేప్ టౌన్లో ఎవడో దిగుతలేదు అనిపించింది, కేప్ టౌన్లో దిగాను. కానీ కేప్ టౌన్లో 2 squads అయితే వచ్చినాయి మాకు, 2 squads నుంచి కూడా ఎస్కేప్ అయ్యాం. ఒకవేళ 2 squads వచ్చినాయి కానీ స్కానర్ ఉండడం వల్ల తెలుస్తుంది మనం ఎవరు వస్తున్నారో ఎటు వస్తున్నారో తెలుస్తుంది. సో తెలుసుకుని వెళ్ళడం ఇంపార్టెంట్ కదా ర్యాంకులు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మన దిగే ప్లేస్లో ఒక 4 squads వచ్చేసినాయి అనుకో, అప్పుడు ర్యాంక్ ఖచ్చితంగా డౌన్ అయిపోతుంది మీరు ఎంతమంది చెప్పినా సరే. సో ఎన్మీస్ కొన్న వైపు వెళ్ళకుండా కన్నా ఎన్మీస్ ఎట్ అయితే లేరో అటు వెళ్ళండి ఫస్ట్, ఎందుకంటే లూట్ ఏరుకోవాలి కదా. సో ఎన్మీస్ వైపు ఉన్న వాళ్ళకో వాళ్ళకి ఫస్ట్ లూట్ దొరికేస్తే మనం ఈజీగా చంపేస్తాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లూట్ ఏరుకోవాలి. సో లూట్ వచ్చేసి ఏం లేదు గాయస్, ఇటువంటి ప్లేస్లో మనకి ఫస్ట్ వచ్చేస్తే ఒక షార్ట్ గన్ ఉంటే సరిపోతుంది. ఒకనా అది P90 కానీ కావచ్చు, M1014 కానీ కావచ్చు, స్పార్స్ కానీ కావచ్చు, ఒకనా MP40 కావచ్చు. మీ ఫ్రెండ్ దగ్గర కూడా ఒకనా ఒక షార్ట్ గన్ ఉండాలి. సో మెయిన్ గన్ కాంబినేషన్స్ బాగా ఇంపార్టెంట్. అలాగే మీరు డియో ఆడినప్పుడు ఏంటంటే మీరు MP40 వాడండి, మీ ఫ్రెండ్ ఎవరైతే M1014 బాగా వాడతారో వాళ్ళకి M1014 ఇచ్చేయండి. సో అదే బెస్ట్ కాంబినేషన్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఇద్దరి దగ్గర సేమ్ గన్స్ ఉంటే ప్రాబ్లం అయిపోతుంది. ఎందుకంటే ఒకటి షార్ట్లో బాగా పడతాడు, కొంచెం లాంగ్లో ఉపయోగపడుతుంది. సో మీరు గన్ కాంబినేషన్స్ బాగా పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి సేఫ్ జోన్ గైస్, ఒక సేఫ్ జోన్ వచ్చేంత వరకు చూడాలి. అలాగే ఇటువంటి ప్లేస్లు మీకు ఖచ్చితంగా అయితే ఇవి ఉంటాయి, ఏంటంటే మనకి సేఫ్ జోన్ అపియర్స్ అనేవి తెలియడానికి, ఒకనా నెక్స్ట్ సేఫ్ జోన్ కాకుండా దాని తర్వాత సేఫ్ జోన్ కూడా తెలియడానికి మనకి వెస్ట్ రిపేర్ టైప్లో ఒకటి ఉంటుంది, ఒకనా వెస్ట్ రిపేర్ టైప్లో. సో వాటిని ఖచ్చితంగా యూజ్ చేయండి గైస్, ఎందుకంటే వాటి వల్ల మనకి ర్యాంకు బాగా పుష్ అయ్యే అవకాశం ఛాన్సెస్ కూడా వస్తూ ఉంటాయి. ఎందుకంటే మా ఫ్రెండ్ వాడాడు, తనకి తెలిసి ఇప్పుడు నెక్స్ట్ సేఫ్ జోన్ ఎక్కడ ఉంటుందో తర్వాత సేఫ్ జోన్ కూడా ముందే ఆ ప్లేస్లోకి వెళ్ళిపోండి మీరు, ఓకేనా. అలాగే నెక్స్ట్ మీరు జోన్ వెంటనే దిగిపోకండి గాయస్, ఎందుకంటే ఎనిమిస్ మీకన్నా లేట్గా దిగి మీ వెనకాల ఉండి ఖచ్చితంగా మిమ్మల్ని చంపేసే అవకాశం అయితే ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెయిట్ చేయండి, జోన్ స్ట్రింక్ అవుతున్నా సరే ఖచ్చితంగా వెయిట్ చేయండి గాయస్, ఓకేనా. ఎనిమిస్ దిగుతున్నారా లేదా చూడండి, దిగిన తర్వాతే మీరు దిగండి, ఓకేనా. అలాగే జోన్ కూడా 10 జోన్ కాబట్టి ఓకేనా ఎండలో దిగండి, సింక్ అయ్యేంత వరకు చివరకు వచ్చే టైంకి దిగండి. ఎందుకంటే ఫస్ట్ జోన్ చాలా స్లోగా వస్తుంది మిగతా జోన్తో పోలిస్తే, కాబట్టి మనం 10 జోన్ కొంచెం స్లోగా వెళ్ళినా ఏమవుదు, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఎనిమిస్ దిగిన తర్వాత మీరు దిగండి గైస్. ఫర్ ఎగ్జాంపుల్ మా దగ్గర చూసుకుంటే మాతో పాటు ఒక 2 squads దిగినాయి. సో వెంటనే దిగిపోతే ఏమవుతుందంటే మాకన్నా వాళ్ళు వెనకాల ఉంటే ఈజీగా కొట్టేస్తారు, ఎందుకంటే మా దగ్గర గ్లూవాల్స్ కూడా లేవు కాబట్టి ఓపెన్ ఏరియాలో ఉండిపోతాం, కిల్ అయిపోతాం. సో వెయిట్ చేయండి గైస్, ఒకనే సేఫ్ జోన్ వస్తూ ఉంటుంది. సో ఈలోపు మనం తెలిసిపోతుంది వాళ్ళు దిగితే దిగుతారు లేకపోతే వేరే సైడ్ నుంచి ఎస్కేప్ అయినట్టు మనకు తెలిసిపోతుంది. సో అప్పుడు మీరు ఎంటర్ అయ్యి ఈజీగా అయితే ఇక్కడ నుంచి మీరు సేఫ్ జోన్కి అయితే ఎస్కేప్ అయిపోవచ్చు. సో నెక్స్ట్ సేఫ్ జోన్ చాలా అంటే చాలా ఫాస్ట్గా వెళ్ళాలి గైస్, ఎందుకంటే ఈలోపు ఎన్ని మనం కిల్ చేస్తారు, ఎందుకంటే మీరు ఓపెన్ ఏరియాలో ఉన్నారు కాబట్టి. సో మీరు ట్రై చేసినా సరే ఖచ్చితంగా కిల్ అయిపోతారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సిందంటే ఎప్పటికప్పుడు సేఫ్ జోన్ ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉండాలి, ఒకవేళ సేఫ్ జోన్కి చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉండాలి. అలాగే చూసుకుంటున్నాను పక్కన ఎన్మిస్ ఉన్నారో లేరో కూడా. సో సేఫ్ జోన్కి వెళ్ళిపోను. సో మా నెక్స్ట్ సేఫ్ జోన్ వచ్చేసి ఇక్కడే గైస్, ఒకనా. సో మా అదృష్టం ఏంటంటే 3వ సేఫ్ జోన్ కూడా నెక్స్ట్ సేఫ్ జోన్ అండ్ తర్వాత సేఫ్ జోన్ కూడా ఇక్కడ వచ్చింది. సో అటువంటి ఒకనా సేఫ్ జోన్ కనిపెట్టేవి వాడుతూ ఉంటే ఏమవుతుందంటే మనకి సేఫ్ జోన్ తెలుస్తూ ఉంటే మీరు ముందే ఆ ప్లేస్కి వెళ్ళిపోతే ఏమవుతుందంటే కరెక్ట్గా నెక్స్ట్ సేఫ్ జోన్కి వెళ్ళే టైంకి మీకు ఖచ్చితంగా 15 మెంబర్స్ ఉండడం జరుగుతుంది, ర్యాంక్ అని ఖచ్చితంగా అయితే పుష్ అవుతుంది. సో ర్యాంక్లో కిల్స్తో పాటు సర్వే కూడా చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మేము ఈ ర్యాంక్లో వచ్చేసి ఒక 4 kills చేసాం ఇద్దరం కలిపి, కాకపోతే 4 kills చేసినా సరే మాకు ర్యాంక్ ఎండ్ వరకు ఉన్నాం కాబట్టి ర్యాంక్ అనేది బాగా పుష్ అయింది, నాకైతే +49 అలా వచ్చింది గైస్, ఓకేనా. సో మీరు కిల్స్ చేయడమే కాదు సర్వే కూడా ఎక్కువసేపు చేస్తూ ఉండాలి, క్యాంపింగ్ చేస్తూ ఉండాలి ఎక్కువగా. సో అలాగే రష్ ఆడే వాళ్ళు వాళ్ళ ఇష్టం అది రష్ గేమ్ ప్లే బట్టి, కానీ ర్యాంక్ పుష్ చేయాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కాసేపు క్యాంపింగ్ చేయడమే బెస్ట్.
డ్రోన్ చూసుకుని వెళ్ళడమే బెటర్ అని అడుగుతాయి. ఎందుకంటే ఎనిమిస్ మన దగ్గరికి వస్తే అలాగే కిల్ చేసేస్తాం. సో మనం ముందుగానే ఎనిమిస్ దగ్గరికి వెళ్తే ఏమో వాళ్ళు కిల్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి కాసేపు క్యాంపింగ్ చేసి వెళ్ళడం అయితే బెస్ట్. డ్రోన్ వచ్చినప్పుడే వెళ్ళండి. సో మాకు నెక్స్ట్ డ్రోన్ చూసుకుంటే కూడా ఇక్కడ వచ్చింది. సో తర్వాత చూసుకుంటే కదా లాస్ట్ 30 సెకండ్స్ ఉండగా వెళ్ళండి మూడో జోన్కి. ఎందుకంటే కొంచెం ఫాస్ట్గా వస్తుంది కాబట్టి 30 సెకండ్స్ ఉండగా వెళ్తే కవర్ అయిపోతుంది, దగ్గరలోనే ఉంది కాబట్టి. దూరంగా ఉంటే 50 సెకండ్స్ ఉండగా వెళ్ళండి. సో ఇక్కడ మీరు ఖచ్చితంగా అయితే మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మంచి గన్ కాంబినేషన్ కానీ ఇక్కడ దగ్గరలో ఉన్న లూట్ వెళ్ళండి. ఓకే లూట్లో మంచి గన్ కాంబినేషన్స్ కానీ లేదా ఏమైనా షార్ట్ గన్స్ కానీ బెస్ట్ రిపేర్స్ కానీ బెస్ట్ కానీ ఉంటే ఖచ్చితంగా కలెక్ట్ చేసుకుని వెళ్ళండి ఎనిమిది దగ్గరికి. ఎందుకంటే చివరికి వచ్చేసరికి ఎనిమిది దగ్గర మంచి పవర్ఫుల్ ఐటమ్స్ ఉంటాయి కాబట్టి మీ దగ్గర ఖచ్చితంగా వెస్ట్ అనేది ఉండాలి. సో వెస్ట్ చేరుకునే వెళ్ళండి కదా, అప్పుడే మీకు కొంచెం డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది, ఎనిమిది కూడా కిల్ చేయగలుగుతారు లాస్ట్లో అయితే. ఒకనే మెయిన్ గన్ కాంబినేషన్స్ ఇంపార్టెంట్, అలాగే మీ కోఆర్డినేషన్ కదా, ఒకనా ఇద్దరు ప్లేయర్స్ మధ్య కోఆర్డినేషన్ బాగా ఉండాలి. ఎందుకంటే దాన్ని బట్టే మన ర్యాంక్ అనేది పుష్ అవుతుంది. ఒకడి మాట ఒకడు వినకపోతే డియో అయితే తెవలదు. ఒకనే ఇద్దరం ఖచ్చితంగా ఒకే ప్లేస్లో దిగాలి అండ్ ఒకళ్ళ మాట ఒకళ్ళు వినాలి, ఒకనే ఎవరో ఒకళ్ళు అండర్స్టాండ్ చేసుకోవాలి. సో నా బెస్ట్ పార్ట్నర్ వచ్చేసి సీనియర్ బ్రో, తనతో నేను డియో ఆడతాను, ర్యాంక్ పుష్ చేయాలనుకుంటే లేదు సోలో ఆడుకుంటాను. ఎందుకంటే ఇద్దరి మధ్య కోఆర్డినేషన్ అంత బాగుంటుంది, ఒకళ్ళ మాట ఒకళ్ళు వినకుండా ఎప్పుడు ఉన్నాం. సో నా మాట నేను అంటాడు, తన మాట నేను అంటాను. సో ఖచ్చితంగా ర్యాంక్ పుష్ అనేది ఈజీగా అయిపోతుంది. సో అలాగే మీరు కూడా ఒక మంచి పార్ట్నర్ ఎంచుకోండి డియో ర్యాంక్లో. కానీ తను చాలా బాగా ఆడాలి, ఆడడం మాత్రం ఎక్సలెంట్గా. సో ఇద్దరు ఆడితే బాగానే ఉంటుంది, లేదు ఒకళ్ళు ఆడిన పర్లతో ర్యాంక్ పుష్ అయిపోతుంది డియోలో అయితే. సో నెక్స్ట్ సీజన్ చూసుకోవచ్చు కలిసి మాకు కింద వచ్చింది. సో కింద కొన్ని ప్లేస్లు ఉన్నాయి. సో ఈలోపు ఎనిమిస్ దగ్గరికి అప్పుడే వెళ్ళకండి. ఎందుకంటే ఇక్కడ చూసుకోవచ్చు ఇంకా మేము కాకుండా 8 మెంబర్స్ ఉన్నాం కానీ చిన్న జోన్. సో ఇటువంటి ప్లేస్లో మీరు ఎనిమిస్ దగ్గరికి వెళ్తే ఏమవుతుందంటే మీరు వాళ్ళని ఈజీ కిల్ చేస్తారు, కిల్ చేయాలంటలా కాకపోతే మీరు శాండ్విచ్ అయిపోతారు గైస్. వెనకాల నుంచి ఒకడు కొడతాడు, ఎదరు నుంచి ఒకడు కొడతాడు. సో ఇక్కడ కాసేపు క్యాంపింగ్ చేశారనుకో, ఇప్పటికే 9 మెంబర్ ఇంకా మేము కాకుండా 7 మెంబర్స్ ఉన్నాం. సో ఈ నెక్స్ట్ సీజన్ వచ్చేలోపు చాలా మట్టుకి డిక్రీజ్ అయిపోతారు. సో అలాగే ఎనిమిస్ని ఒక వార్నింగ్ జోన్లో ఉండగా ఖచ్చితంగా కొట్టేయండి కలిసి. ఎందుకంటే వార్నింగ్ జోన్లో ఉండగా వాళ్ళు ఏం పేగలేరు, ఒక అప్పుడు ఖచ్చితంగా మీరు ర్యాంక్ పుష్ అనేది అవుతుంది, కిల్స్ కూడా వస్తాయి కాబట్టి. సో ఎనిమిస్ కనుక ఒక సేవ్ జోన్ బయట ఉంటే ఖచ్చితంగా కొట్టేయండి, అసలు వితౌట్ సెకండ్స్ ఆలోచించకుండా కొట్టేయండి. వాళ్ళు బ్లూ వాల్స్ చేసినా సరే ఖచ్చితంగా కొట్టేయండి, ఎందుకంటే బ్లూ వాల్స్ ఎప్పటికప్పుడు పేలిపోతుంటాయి బుల్లెట్స్ తగిలి. సో అప్పుడు ఎనిమిస్ ఈజీగా అయితే కిల్ అయిపోతారు. ఫర్ ఎగ్జాంపుల్ మా ఎదురుగా ఒకళ్ళు అయితే సేవ్ జోన్ బయట ఉన్నారు, కానీ సేవ్ జోన్ స్ట్రింక్ అయ్యే టైంకి వాళ్ళు వస్తూ ఉన్నారు. సో ఆ టైంలో వాళ్ళని ఖచ్చితంగా కిల్ చేసే అవకాశం అయితే మాకు వచ్చింది. సో కిల్ చేసేది అలాంటి టైంలో, ఎందుకంటే సీజన్ బయట ఉన్నప్పుడు వాళ్ళు మనం కొడదామనుకున్నా సరే మనం కొట్టే దెబ్బ ఎక్కువ తగులుతుంది. ఎందుకంటే అటు జోన్లో సగం బ్లడ్ అనేది డిక్రీజ్ అయిపోతూ ఉంటుంది, ఇటు మనం కూడా కొడతాం కాబట్టి. సో ఖచ్చితంగా వాళ్ళకి ఎక్కువ దెబ్బ అయితే తగులుతూ ఉంటుంది. సో వాళ్ళు గ్లూ వాల్ చేసినా సరే వదలలేదు, కొడుతూనే ఉన్నాం. సీనోబ్రో వాళ్ళిద్దరిని ఈజీగా అయితే కిల్ చేస్తాడు, ఇద్దరిని కొట్టేయడు ఒకేసారి, నాకు ఛాన్స్ కూడా అవ్వలేదు. సో ఎలాగైతే కిల్ చేశాను గైస్, జీవజన్ బయట ఉంటే ఖచ్చితంగా కిల్ చేసేయండి. సో ఇంకా చూసుకుంటే మనకి ఇంకా మేము కాకుండా ఇద్దరు ఉన్నారు. సో ఇటువంటి టైంలో సీజన్ బట్టి ఒకనే సీజన్ బట్టి ఎంటర్ అవ్వండి, ఉత్తిని వెళ్ళిపోకుండా వెంటనే ఒకనే సీజన్ షింక్ అవుతుంది అనక వెళ్ళండి. కానీ గ్లూ వాల్స్ ఉండాలి ఖచ్చితంగా ఇలాంటి టైంలో, కానీ ఈ టైంలో గ్లూ వాల్స్ ఎవరి దగ్గర ఉంటారో వాళ్ళే ఖచ్చితంగా విజయం అని చెప్పుకోవచ్చు. నాకు ఈ టైంలో ఏంటంటే ఫోన్ స్ట్రక్ అయిపోయింది, నేను కొట్టలేకపోయాను ఇంకా. కానీ మన సీనియర్ బ్రోకి అయితే ఫోన్ బాగానే ఉంటుంది, గ్లూ వాల్స్ ఒకటి ఉన్నాయి, బాగానే ఆడాడు. కాకపోతే లాస్ట్కి వచ్చేసరికి ఏమందంటే మనోడి దగ్గర షార్ట్ గన్స్ లేవు, ఒకనే షార్ట్ గన్స్ లేవు. కాకపోతే అప్పటికే ట్రై చేశాడు కానీ ఎన్ని గట్టిగా ఉండడంతో ఇంకా బోయో కొట్టలేకపోయాం. కానీ ర్యాంక్ అనేది పుష్ అయింది కదా, మాకైతే ర్యాంక్ అనేది పుష్ అయింది. ర్యాంక్ చూసుకోవచ్చు నాకైతే +49 వచ్చింది. సో గైస్ ఈ విధంగా మనమైతే ర్యాంక్ అనేది డియోలో పుష్ చేయొచ్చు. సో దీంట్లో మీకు ఉండాల్సింది అంటే కోఆర్డినేషన్, ఇద్దరు మాట ఒకళ్ళ మాట ఒకళ్ళు వినాలి ఖచ్చితంగా అయితే, గన్ కాంబినేషన్ బాగుండాలి. అండ్ నెక్స్ట్ ఒకళ్ళు MP40 వాడితే ఒకళ్ళు M1040 వాడండి, ఓకేనా? ఒకళ్ళు AK వాడితే ఒకళ్ళు స్కార్ కానీ. సో అలాంటి గన్స్ కాంబినేషన్స్ అనేవి వాడుతూ ఉండాలి. సో అప్పుడే మనం దీంట్లో డియోలో అయితే ర్యాంక్ అనేది బాగా పుష్ చేయొచ్చు. అలాగే ఎప్పటికప్పుడు ఆ సేవ్ జోన్ చూసుకుంటూ ఉన్నాను గైస్, సేవ్ జోన్ బట్టే మనకి ర్యాంక్ అనేది పుష్ అవుతుంది. సేవ్ ప్లేస్ ఎప్పటికప్పుడు ఉంటూ ఉండాలి, ఎందుకంటే సేవ్ జోన్ బయట ఉంటే ఖచ్చితంగా ఎనిమిస్ అయితే మనం ఈజీగా కిల్ చేస్తాడు. సేవ్ జోన్ ఎవడైతే ఉంటాడో వాడితే రాజ్యం ఖచ్చితంగా అయితే. సో ఎప్పటికప్పుడు మీరు సేవ్ జోన్లో ఉంటూ ఉండండి. ఓకేనా? ఈ టిప్స్ అయితే పాటించండి కదా, ఖచ్చితంగా ఈ ట్రిక్ అందరికీ నచ్చింది అనుకున్నాను. ఖచ్చితంగా అయితే మీకైతే పుష్ అవుతుంది. నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను 5 మ్యాచెస్ ఆడితే నాకు 4 మ్యాచెస్ కలిపి 100 వరకు ర్యాంక్ అనేది పుష్ అయింది కదా, అందుకే వీడియో కూడా చేశాను. సో ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో అయితే ఫైన్, ఇవ్వడం కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, మర్చిపోకండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. జై హింద్.